కొన్ని కొన్ని వీక్నెస్లు అస్సలు తెలియకూడదు అంటారు. మన బలమేంటో పక్కోడికి తెలుసున్నా పర్వాలేదు, కానీ మన వీక్నెస్ తెలిస్తేనే మొదటికే మోసం వస్తుంది అంటుంటారు పెద్దలు. ఇప్పుడు అచ్చం అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో. మిత్రపక్షాలకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు భలేగా అడ్డంగా దొరికేశారు ఈ దెబ్బతో. అధికారంలోకి రావాలి అన్న చంద్రబాబు ఏకైక వీక్నెస్ను ఆధారంగా చేసుకొని ఒకవైపు జనసేన, మరోవైపు బీజేపీ ఓ ఫుట్బాల్ మాదిరిగా ఆట ఆడుకుంటున్నాయి. టెక్నికల్గా చూస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిన అత్యవసరం 100% చంద్రబాబుకు మాత్రమే ఉన్న సంగతి మనకు తెలిసిందే. కానీ అది సాధ్యపడుతుందా అంటే అస్సలు కాదు అనేది చాలామంది చెప్తున్నమాట. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని దాదాపుగా ఏ సర్వే చూసినా తేల్చి చెప్పేస్తుంది. టీడీపీ పరిస్థితి దాదాపుగా పూర్తిగా కనుమరుగైపోతుంది అంటూ కూడా వాళ్ళు తేల్చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలాగుందో అచ్చం ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే అయిపోతుందని, తన కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రిని చెయ్యాలి అన్న తపన అవకాశం దాదాపు తీరదనే అందరూ చెబుతున్నమాట. పార్టీయే కనుమరుగుపోయే పరిస్థితుల్లో ఇక లోకేష్ గురించి ఆలోచించే వారు ఎవరుంటారు చెప్పండి? ఇక్కడ పార్టీయే నాశనం అవుతుంటే. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి కానప్పుడు జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా ఒకటే, రాజకీయాలను పక్కన పెట్టేసి హ్యాపీగా సినిమా షూటింగ్లు చేసుకుంటారని, ఇక బీజేపీ పెట్టుకున్నదే గోచి అది ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా ఏ యాంగిల్లో తీసుకున్నా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయంగా జీవన్ మరణ సమస్యే అనటంలో సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఎదుర్కొనేంత సీన్ చంద్రబాబుకు లేదనేది ఎప్పుడో తేలిపోయింది అందరికీ. కాబట్టి వైసీపీని ఓడించాలి అంటే జనసేన ప్లస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. ఇక నరేంద్ర మోదీ దెబ్బ ఎలాగుంటుందో బాగా తెలుసు కాబట్టి బీజేపీని కాదని పవన్తో మాత్రమే పొత్తు పెట్టుకునేంత ధైర్యం చంద్రబాబు చెయ్యరు. రెండు పార్టీలతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళు అడిగిన సీట్లన్నీ ఇవ్వాల్సిందే. పల్లకిని మోయటానికి తాను సిద్ధంగా లేనని పవన్ పదే పదే గట్టిగా చెప్పేస్తున్న మాట తాజాగా బయటపడుతుంది. అయితే ఇక ముఖ్యమంత్రి పదవిని కూడా చంద్రబాబు వదులుకోవాల్సిందేమో. నిజంగా అలా పరిస్థితే బాబుకొస్తే మరి బాబు వాళ్ళతో ఎందుకు కదులుస్తాడు? ఈయనకు కావాల్సింది ఆ పదవి కోసమే కదా అంటున్నారు చాలామంది. ఏదో రకంగా టీడీపీని బతికించుకోవాలి అంటే మిత్రపక్షాల డిమాండ్లను తలంచడం మినహా బాబుకు దిక్కే లేదిక. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే చంద్రబాబు వీక్నెస్ మీద ప్రతిపక్షాలు దెబ్బపై దెబ్బ కొడుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ మీద పట్టుబట్టి హోల్ మొత్తంగా చంద్రబాబు పార్టీని నేలమట్టం చేస్తారా, లేకపోతే పార్టీని బతికించుకునేందుకు మిత్రపక్షాల డిమాండ్లకు బాబు తల వంచుతారా అనేదే ఇప్పుడు చాలా సస్పెన్స్గా మారింది. ఏదేమైనా చంద్రబాబు లోగుట్టు, చంద్రబాబు యొక్క వీక్నెస్ బయటపడడమే దీనికి ప్రధాన కారణం. బాబు అట్టర్ప్లపాన్ని తనే ఒప్పుకునేసరికి ఇక మిత్రపక్షాలు రెచ్చిపోయి సాగుతున్నాయి. చూద్దాం మరి ఈ ఎపిసోడ్లో బాబు గతి ఎటువైపు వెళ్తుందో.